సరైన శిక్ష పడుతుందనే ధైర్యం అందరికి, అప్పుడు అందరి కుటుంబాలలో సమాజానికి సరైన న్యాయం జరిగిందని మేము పత్రికాంగంలో చెప్తున్నామండి. ఇందులో పోలీసులు, న్యాయ వ్యవస్థ, న్యాయవాదులు, మాకు ప్రజలు, వివిధ సంస్థలు, వివిధ నాయకులు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మాకు సహకరించిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నామండి. చిన్నారి హత్య కేసులో ఈ రోజు న్యాయం జరిగింది. పోలీసు వారు, కోర్టు వారు అందరూ 30-50 రోజుల్లోపు ఛార్జ్షీట్ వేసి ట్రయల్ నడిపి ఈ రోజు శిక్ష పడేందుకు పోలీసు వారిని, కోర్టు వారిని, ఈ కేసు సహకరించిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్, ధన్యవాదాలు. న్యాయం గెలిచింది తప్పకుండా. ఆ రోజు కూడా అందరూ ఇక్కడ స్ట్రైక్ చేసినారు, అయ్యా ఎంబడే ఎన్కౌంటర్ చేయాలన్నారు, లేదు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచుకోండి, న్యాయం దొరుకుతామని చెప్పినాం. ఆ అనుకున్న ప్రకారం 3 నెలలలోపే ఛార్జ్షీటు, ట్రయలు, శిక్ష పడ్డది. కాబట్టి అందరికీ, ప్రెస్ వారికి, పోలీసు వారికి, కోర్టు వారికి, అందరికీ మరి న్యాయం గెలిచింది. మరి చిన్నారి హత్య చేసిన వారికి సొసైటీలో ఇంకొకసారి నేరం చేస్తే ఇంతకన్నా గొప్ప శిక్ష ఇంకేముండదు, తప్పకుండా డెత్ పెనాల్టీ అని చెప్పి ఇప్పుడు న్యాయమూర్తి జయకుమార్ గారు, మరి పోస్కో న్యాయమూర్తి గారు ఇవాళ తీర్పు ఇచ్చినారు. డెత్ పెనాల్టీ వేశారు, యావజ్జీవ శిక్ష వేశారు, పనిష్మెంట్ ఫైన్ వేశారు, టిల్ డెత్, చనిపోయేంత వరకు ఉరి తీయాలని చెప్పి ఇప్పుడు సంచలనమైన తీర్పు ఇచ్చినారు. కాబట్టి అది అందరూ గమనించగలరు. స్నేహిత 47 రోజుల నుండి చనిపోయి, ఈ 47 రోజుల నుండి మా కుటుంబ సభ్యులమంతా ఆత్మక్షోభ, మా యొక్క శోభకు ఇవాళ సరి అయిన తీర్పు జరిగింది, మాకు సరి అయిన న్యాయం జరిగింది. మరియు ఈ యొక్క సమాజంలోని వివిధ సంఘాలు, వివిధ సంస్థలు, వివిధ సభ్యులు అందరూ కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఉద్యమంలో మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు. మరియు ఈ యొక్క లాయర్స్ అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క నిందితులు పాలపాకి ప్రజల తరఫున వాదించమని ఒక మాకు గట్టి హామీ ఇచ్చినారు. మాకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరియు ఈ యొక్క తీర్మానం, ఈ యొక్క తీర్పు చేసిన జయకుమార్ గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని, ఈ సభ్య సమాజానికి మేము ఆడపిల్లలకు భరోసా ఇస్తున్నాం అని చెప్పని ఈ యొక్క తీర్మానంతో వారు భరోసా ఇచ్చినారు. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క 50 రోజుల్లో ఇంత ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 47 రోజులలోనే ఈ యొక్క తీర్మానం జరగడం మాకు అత్యంత ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష మరణించే వరకు ఉరిశిక్షను అమలు చేయడం జరిగింది. కాబట్టి వారికి మాకు ధన్యవాదాలు. ఇందులో జిల్లా పోలీస్ యంత్రాంగము, ఈ జిల్లా, ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు కూడా మాకు చాలా వరకు సహకరించింది. వారికి కూడా ప్రత్యేకంగా ప్రెస్ మీడియా, మరియు మాకు ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా అందరూ కూడా మాకు సహకరించారు. వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం సార్. సార్, ఈ రోజు అయినప్పుడు ఇన్సిడెంట్ తీర్పు సమాజంలో ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా, న్యాయస్థానం ఇస్తుంది అని అడ్వకేట్ ఉన్నారు. ఇప్పుడు కేసు చిన్న స్నేహితుల మీద జరిగిన హత్య కానీ దాని మీద కేసు ఎలా వాళ్ళని దేశంలో అసలు ఉరిశిక్ష చేయడమే అది కరెక్ట్ అని అనిపిస్తుంది. దేశంలో ఉన్నదో లేదో కరెక్ట్ కాదు, కానీ ఆయననైతే అసలు లైఫ్ కాదు, ఉరిశిక్ష చేయడమే నేను అనుకుంటున్నాను. ఈ వాడు బతికి అర్హత లేదు. వాడు పెళ్ళి అయినప్పటికీ అది 9 మంత్స్ పాప, పసి పాప, ఆ చిన్న 9 మంత్స్ పాప అంటే దేవుడితో సమానం. అలాంటి పాపను వాడు అసలు హత్య చేసి అత్యాచారం చేయడం, వాడి మనసు అనేది వాడు ఒక తల్లి పుట్టిన కొడుకు అయితే అట్లా చేయడు. కానీ అలాంటి వాడిని దేశంలో ఉంచకూడదు. అలాంటి వాడిని చూసి సపోర్ట్ తీసుకొని కూడా ఇంకా చాలా ఆడపిల్లల మీద అత్యాచారాలు, హత్యలు జరగకపోతాయి. మా మహిళలకు గాంధీజీ చెప్పినప్పుడు అర్ధరాత్రి కూడా మహిళ మధ్యాహ్నమే స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వాతంత్రం వచ్చినట్టుగానే అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా తిరిగిన స్వాతంత్రం రాంతిగానే ఉండేది మహిళల పట్ల. చట్టాలు ఉన్నా కూడా, పోలీస్ స్టేషన్లు ఉన్నా కూడా ఏం పనిచేయలేదు. కనుక అతని బతికే స్థానమే లేదు దేశంలో. అసలు ఇక్కడ ఉన్నా లేకున్నా వాడిని ఉరిశిక్ష తీయాల్సింది అని నేను ఖండిస్తాను.
శిక్ష ఇవ్వాల్సింది. అమ్మాయిల మీద యాసిడ్ దాడి జరిగినప్పుడు వెంటనే 24 అవర్స్ ఎన్కౌంటర్ చేశారు. ఈ 9 మంత్స్ పాపని ఎందుకు డిపార్ట్మెంట్ వాళ్ళు వాడిని ఇన్ని రోజులు కావాలి, వెంటనే 24 అవర్స్ ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదనే ఒక నా ఆవేదన, మహిళగా ఒక ఆవేదన. ఎందుకు చేయాలి, ఇన్ని రోజులు కూడా ఎందుకు ఉంచారు అనేది నా బాధ. ఎందుకని అంటే యాక్షన్ టు యాక్షన్ రియాక్షన్ జరిగినప్పుడే వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన అనేది అప్పుడు కొంచెం బాధ తగ్గుతూ ఉంది. సమాజంలో కూడా మహిళల పట్ల కొంచెం వెంటనే రియాక్షన్ చేస్తే అది ఒక మనసు ఆత్మశాంతి అవుతుంది. కానీ ఇన్ని రోజులు ఉంచడం కూడా వాడిని వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. కనుక వాడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాల్సిందే, బయటికి రాగలరు. ఎన్కౌంటర్ చేయడం సబబు కాకపోవచ్చు, కానీ చట్టం ద్వారానే వాడిని రిసీవ్ చేయడం కరెక్ట్. వాడు బతికి అనాథ కోల్పోయాడు, అందుకని నేను వాళ్ళు ఎప్పుడు సమాజం కానీ గ్రూప్లో కానీ ఎవరికి సపోర్ట్ వాడు హ్యాంగింగ్ చేయాలని అందరికీ. మేజర్ మహిళలు అయినప్పటికీ వీడియో అమ్మాయిల మీద యాసిడ్ దాడి జరిగినప్పుడే ఎన్కౌంటర్ చేశారు. ఈ పసి పాప 9 మంత్స్ పాపం చేయడం వల్ల ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు, అప్పుడే ఎన్కౌంటర్ చేసేది ఉంటే వాళ్ళ సమాజంలో ఇంత దేశంలోనే ఒక సంచలన వార్త ఇది, దేశంలో సంఘటన. ఇప్పుడు వాణి అసలు లీగల్గా వాణి ఉరి తీయడమే బెటర్, వాణి అసలు లైఫ్ ఇవ్వడం కాదు ఉరి తీయడమే బెటర్. ఇప్పుడున్న రచనే కాదు అలాగే అడ్వకేట్ వారు కూడా ఉండడం కాదు కూడా వాళ్ళకి ఎట్లా వెళ్ళి వెళ్ళి ఖచ్చితంగా ఉరిశిక్ష వేసి తీరాల్సిందే అని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. తిన్నారు శ్రీమతి హత్య చేసుకోవడం కూడా కదా తీర్పు వెలువడే రోజు అందరూ వెయిట్ చేస్తున్నారు. మనతో షఫీ గారు షఫీలో వెయిట్ చేస్తున్నారు. షఫీ గారు మరే సార్, ఈరోజు రెండు తెలుగు ఉభయ రాష్ట్రాలే కాకుండా దేశ ప్రజలు ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది ఎలాంటి శిక్ష పడుతుంది. ఎందుకంటే జూన్ 19వ తేదీన ఏదైతే జరగడం జరిగింది, శ్రీహిత 9 నెలల పసికందుపై అత్యాచారం జరిగింది, హత్య చేయడం జరిగింది. ఇలాంటి సమయంలో చాలామంది కూడా దీనికి రెస్పాండ్ అయ్యారు, ఎదురు చూస్తున్నారు ఎలాంటి తీర్పు రాబోతుంది. ఇప్పుడు ఒక 1/2 గంటలో తీర్పు రాబోతుంది, అందరూ ఎదురు చూస్తున్నారు యాక్చువల్లీ ఏం జరుగుతుందండి. ఖచ్చితంగా ఈ సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో ప్రతిరోజు దగ్గర ప్రతి చిన్నరిపిన సంఘటన జరుగుతుంది. ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. నిజంగా చెప్పాలంటే కఠినమైన శిక్ష పడాలి. కేవలం ఏదో జీవిత ఖైదు వచ్చేసిందంటే అతను బయట కష్టపడేది జీవితం గడుపుతున్నాడు, కష్టపడాల్సిన అవసరం లేకుండా సెక్యూర్గా జీవితం గడిపే పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం. జీవితం ఏంటంటే జైల్లో ఉండేసి అలా కాకుండా భావితరాల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే, ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మరణ శిక్ష పడాలి. ఏదైతే చిన్నారులపై అత్యాచారం చేస్తే ఏదైతే యాక్ట్ ఉందో పోక్సో యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో సవరణలు కూడా జరిగాయి. దాంట్లో కేవలం 10 సంవత్సరాలు జీవితకైతే కాకుండా మరణ శిక్ష, రీసెంట్గా గత కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనలో మరణ శిక్ష విధించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వరంగల్లో కూడా ఈ కోర్టులో అదే శిక్ష రావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, మేము కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కేసు కాదు, సమాజానికి సంబంధించిన విషయం. సమాజంలో అనేక మంది అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. కేవలం 2019వ సంవత్సరంలోనే దాదాపుగా 1000 సంఖ్యలో కేసెస్ నమోదన్నాయి. ఏ రోజు కూడా ఇలాంటి సంఘటన రోజు లేదు అంటే ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ప్రతిరోజు దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మరణశిక్ష పడాలి, దానికి అర్హుడు అని చెప్పేసి. ఎందుకంటే ఇది కేవలం ఒక తల్లిదండ్రుల ఆవేదన కాదు, ప్రతి తల్లిదండ్రుల ఆవేదన కాబట్టి మరొక 1/2 గంటలో వచ్చిన తీర్పు కోసం అందరం కూడా ఎదురు చూస్తున్నాము. ఖచ్చితంగా అలాంటి న్యాయం జరగాలి అని చెప్పేసి జరుగుతుందని ఆశిస్తున్నాం కూడా. డిసిషన్ ఫైనల్ అయింది, కోర్టు తీర్పు వచ్చింది. బ్రదర్ షఫీ గారు నర్మన్తో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం సార్. ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో ప్రతి వ్యక్తి కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీహిత యొక్క కుటుంబ సభ్యులు ఆశించిన విధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు దేశం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న విధంగా ప్రపంచం అంతా ఏదైతే గొంతెత్తి డిమాండ్ చేస్తుందో ఆ విధంగానే తీర్పు వచ్చింది. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నిజంగా ఈ తీర్పు ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, సమాజంలో ఉన్న ప్రతి చెడు ఆలోచనలు కలుగుతున్నటువంటి వ్యక్తికి సంబంధించిన తీర్పుగా మనం చూడాలి. తీర్పు ఈరోజు వెలువడింది, మరణించే వరకు కూడాను ఉరి తీయాలి, మరణశిక్ష విధించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ ఏదైతే కొత్త చట్టం ఏదైతే వచ్చిందో, ఫాస్కో చట్టం ఏదైతే వచ్చిందో, దీనికి తగ్గట్టుగా ఈ మరణశిక్ష విధించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ శిక్ష ఏదైతే వచ్చిందో సమాజంలో చెడులు ఇంకా ముందు ముందు జరగకుండా ఉండడం కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాలి. అయితే ఏదైతే శిక్ష మరణశిక్ష అనేది ఏదైతే విధించారో ఇది మాత్రమే కాకుండా సమాజంలో గొప్ప మార్పు రావడం కోసము సరైన శిక్షణ కూడా జరగాలి. సమాజంలో ఇలాంటి సంఘటన జరగడానికి ముఖ్య కారణాలు మనం చూసుకున్నట్లయితే మద్యపానం ఉంది, డ్రగ్ అడిక్షన్ ఉంది, పోర్న్ సైట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లేనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి సంఘటనలు లేవు. మునుముందు ఇప్పుడు ఉరి తీసుకుంటూ వెళ్తే ఎంతమంది నేను ఉరి తీస్తాం ఒకసారి ఆలోచించండి. ఉరి శిక్ష పడింది, చాలా మంచి ఆలోచన, చాలా మంచి పరిణామము. దీన్ని మనం
ఆహ్వానిస్తున్నాము, ఖచ్చితంగా ప్రతి వ్యక్తి సంతోషంగా ఉన్నాము. ముందు నుంచి కూడా మేము గొంతెత్తిదే మా వాయిస్ అది అందించేసాం, కఠిన శిక్ష పడాలి, ఉరిశిక్ష పడాలని చెప్పేసి. నేను సైతం సమాజం కోసం మిషన్ తరపు నుంచి మేము వాయిస్ ఇచ్చాము. ఖచ్చితంగా కూడా అనేక స్వచ్ఛంద సంస్థలు, మీడియా పబ్లిక్ కూడా వాయిస్ ముందుకు తీసుకెళ్లారు ఏమని కఠిన శిక్ష పడాలని చెప్పేసి. అయితే ఇప్పుడు మన ముందేంటిది, ఈ శిక్ష వల్ల మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆగిపోతాయా? ఇంకా ముందు ఇలాంటి సంఘటనలు జరగవంటే ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. రేపు చూస్తాం, ఎల్లుండి చూస్తాం. అంటే శిక్ష మాత్రమే పరిష్కారం కాదు, శిక్షణ కూడా ఉండాలి. సమాజంలో ఒక మంచి మార్పు వచ్చే విధంగా ప్రజల్ని సంస్కరించగలగాలి, సంస్కరించబడిన సత్సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మన సమాజంలో మనంతా కూడా ఇప్పుడు నేనున్నాను, నేను బాధ్యత తీసుకోవాలి. సమాజంలో చెడు లేని సమాజాన్ని ఏర్పాటు చేయడానికి నేను బాధ్యత వహించాలి, ప్రతి వ్యక్తి కూడా బాధ్యత వహించుకోవాలి. ఉదాహరణ చూసుకున్నట్లయితే ఈరోజు మద్యం మత్తులో మృగాలుగా మారిపోతున్నారు. ఈ మద్యం లేకుండా సమాజం కావాలి. డ్రగ్స్ మత్తులో సైకోగా మారుతున్నారు, డ్రగ్స్ లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పోర్న్ సైట్స్ చూసుకుని ప్రజల యొక్క ఆలోచనలు విపరీతమైనటువంటి మార్పులు వచ్చేస్తున్నాయి. పోర్న్ సైట్స్ లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు నిజంగా చెప్పాలంటే శ్రీహిత యొక్క తల్లిదండ్రులు ఇచ్చిన వాయిస్ ఏంటి, ఎలాంటి తీర్పు వచ్చినా కానీ మా అమ్మాయితే తిరిగి రాదు, కానీ మరణశిక్ష పడితే ఇలాంటి కఠినమైన శిక్షను చూసి ఇక ముందు ఇంకెవరు కూడా ఇలాంటి చెడు పనులకి పాల్పడకుండా ఆగుతారు, కాబట్టి ఇలాంటి శిక్ష పడాలని చెప్పేసి వారు వాయిస్ ఇచ్చారు. వారి కోరిక మేరకు జడ్జ్మెంట్ ఈరోజు వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఇది న్యాయం గెలిచిందని చెప్పాలి, ప్రజలు గెలిచారు. ఇది ఇలాంటి గొప్ప మార్పు రావడానికి, గొప్ప జడ్జ్మెంట్ రావడానికి ప్రతి వ్యక్తి కూడా కలిసి పోరాడారు. అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, ప్రజలందరూ హనుమకొండ నుంచి, వరంగల్ నుంచి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలి వచ్చారు. వాయిస్ రేస్ చేయడం జరిగింది, దాని ఈరోజు రిజల్ట్ మనం చూస్తున్నాము. నిజంగా కలిసి మనం పోరాడితే సమాజంలో ఉన్న చెడులు మనం దూరం చేసుకోవచ్చు. ఒక చెడే కాదు, అనేక చెడులు మన సమాజంలో ఉన్నాయి, అనేక రుగ్మతలు ఉన్నాయి. ఈ రుగ్మతను దూరం చేసుకోవాలంటే మనమంతా కలిసి పోరాడాలి. దానికోసమే మిషన్ నేను సైతం సమాజం కోసం ఉంది. మన సమాజాన్ని సత్సమాజంగా మార్చుకోవడం కోసము ప్రతి వ్యక్తి కూడా నేను సైతం అని అడుగులు ముందుకు వేయాలని ఆహ్వానిస్తుంది మిషన్ నేను సైతం సమాజం కోసం. ఈరోజు వచ్చిన జడ్జ్మెంట్ నిజంగా చాలా సంతోషకరమైన జడ్జ్మెంట్. ఇక్కడ వేలాది మంది ఈరోజు డిస్ట్రిక్ట్ కోర్టులో ఉదయం నుంచి ఎదురు చూస్తున్నారు, ఎలాంటి తీర్పు వస్తుంది, జీవిత ఖైదు పడుతుందా, లేక మనశిక్ష పడుతుందా అన్నది. ఈరోజు ప్రజలందరూ కూడా ఈ తీర్పుతో చాలా సంతోషంగా ఉన్నారు, ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే ఇలాంటి మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ఈ శిక్ష నిజంగా పనిచేస్తుందని. శిక్ష మాత్రమే పరిష్కారం కాదు, శిక్షణ కూడా రావాలి, సమాజంలో సంస్కరణ కూడా జరగాలన్న విషయాన్ని మనం గుర్తించాలి. నుంచి హైకోర్టుకి వెళ్తుంది అంటే అప్పుడు ఇంకా టైం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా, ఇంకా డ్యూరేషన్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది కదా. అది చెప్పలేమండి. ఇప్పుడు యాక్చువల్గా ఎవరైతే నిందితుడు ఉన్నాడో తను ఇక్కడ నుంచి కోర్టు, లోకల్ కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్తే మరి అక్కడ జడ్జిమెంట్ ఖచ్చితంగా, ఇక్కడైతే జడ్జిమెంట్ వచ్చిందో అలాంటి జడ్జిమెంట్ వస్తుందని మనం ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక ఇంటికి, ఒక అమ్మాయికి సంబంధించిన విషయం కాదు, పూర్తి సమాజానికి సంబంధించిన విషయం కాబట్టి అనేక స్వచ్ఛంద సంస్థలు కలిసి పోరాడుతున్నారు. హైకోర్టుకి వెళ్ళినా కానీ ఇలాంటి తీర్పే వస్తుందని పూర్తిగా మేము ఆశించవచ్చు. జోయ మేడం ఉన్నారు అంటే ఈ శ్రీహితకు సంబంధించిన అప్పటి నుంచి ఈ విషయం మీద ఆమె కూడా ఫైట్ చేస్తుంది, న్యాయం జరగాలి, శ్రీహితకు న్యాయం జరిగితేనే బాగుంటుంది అనే విషయాల మీద జోయ మేడం గారు చాలా వరకు ఫైట్ చేశారు. ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం. డిసిషన్ ఫైనల్ అయింది, హైకోర్టుకి వెళ్ళింది డిసిషన్, ఒకసారి మేడం గారు చెప్దాం. మైసెల్ఫ్ జోయా మెవీన్, ఐమ్ ఫ్రమ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ హైదరాబాద్. టుడే వీఆర్ స్టాండింగ్ హియర్ విక్టోరియస్. వీ హ్యావ్ ఎమర్జ్డ్ విక్టోరియస్ విత్ బెంచ్ మార్క్ జడ్జ్మెంట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ స్టాండింగ్ హియర్. బికాస్ since March, five POXO rape cum murder cases have been reported in Telangana alone, Hajipur, Alwal, and this was the third one. So in this Hanumakonda case, the instrumental role was played by G. Kishan Reddy Garu, who we have approached, the parents have approached, and the government of Telangana has in turn helped us a lot in this thing, wherein for the speedy trial, they have ensured that speedy and fair trial will be there. 51 days the judgment has been achieved. It is not so easy. The ACP IO has done a very remarkable job because he has filed a very, very strong charge sheet, so that this will act as, you know, an example for the to dispose the other cases of Hajipur and Alwal. We are waiting for the execution. As soon as it gets executed, we wish and hope that the justice is awaited in Hajipur cases also. They'll also get such kind of justice. Thank you. Today is a dispute and a high injury. That's what you can do. Sorry. ఇంత మంచి జడ్జిమెంట్ ఇచ్చిన మన కోర్టుకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. సో దీనికోసం కష్టపడ్డ మన అడ్వకేట్స్, ఇంకా అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చట్టం ముందు ఎవరైనా ఒక్కరే అన్నట్టు మన కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. సో ఇకపై ఇలాంటి పని చేయడానికి అబ్బాయిలు ఎవరైనా సరే భయపడతారు. సో అమ్మాయిలు కూడా ఇకపై ధైర్యంగా రోడ్డుపైకి వచ్చి తిరగల నమ్మకం వచ్చేసింది అనమాట ఇకందరికీ. సో ఇకపై ఎవరు అమ్మాయిలు భయపడరు, అలాగే అబ్బాయిలు భయపడుతూ ఉంటారు ఇలాంటి పనులు చేయడానికి. రోజున
ప్రజలందరూ హర్షించవలసిన విషయం. లోగా ఈ అపాయం జరిగిన వెంటనే పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేయక ఏం చేస్తున్నారు అని చెప్పి చాలామంది ప్రజలు ఈ యొక్క ప్రక్రియ మీద ఒక విధమైన పొజిషన్ తీసుకురావడం జరిగింది. ఒకటే ఇప్పుడు తెలిసింది ఏంటంటే, మనము ఏదైనా అఫెన్స్, ఏదైనా నేరం జరిగితే తప్పనిసరిగా ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టే సాక్ష్యాల ఆధారంగానే వారికి శిక్ష పడుతుంది. ఈరోజు అది ప్రూవ్ చేయడం జరిగింది. సాక్ష్యాలు దాదాపు 60 మందిని వాళ్ళు పెట్టేసిన తర్వాత 32 మందిని విచారించడం జరిగింది. అందులో ఏవైతే ఈ ఎఫ్ఐఆర్లో ఛార్జ్షీట్లో పేర్కొవడం జరిగిందో ప్రతి ఒక్క సెక్షన్ ప్రూవ్ కావడం జరిగింది. అంటే ఎగ్జాంపుల్ 376(1), 376(2), తర్వాత పోక్స్ యాక్టు, ఇవన్నీ 302, ఇవన్నీ ప్రూవ్ అయ్యాయి. ఇవన్నిటికి సపరేట్ సెక్షన్ ఇచ్చుకుంటూ వారు లాస్ట్కి ఏమని ఇచ్చారంటే, జడ్జి గారు ప్రిన్సిపల్ ఫస్ట్ సెక్షన్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి గారు ఒకడు జయకుమార్ గారు ఎండ్ అంటే ఎట్లా అంటే హ్యాంగింగ్ అంటే ప్రాణం ఉన్నంత వరకు ఉరి తీయాలి, ఊరికే తాడేసి పెట్టడం కాదు, ఆయన ప్రాణం పోయేంత వరకు ఆ తాడు అట్లే ఉండాలా అనే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీత కేసు తీర్పు ఇప్పుడే వెలువడింది. తనకి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు జడ్జిమెంట్ పాస్ చేసింది. అలాగే స్రవంతి గారు ఉన్నారు, తనకు ఆత్మశాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీ చేశారు. చాలా అంటే పీపుల్ ఎంతమంది ఎన్ని రకాల చేయాలో అన్ని రకాల చేశారు. అందులో స్రవంతి మేడం గారు కూడా ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం మళ్ళీ చెప్పండి. ఈరోజు వచ్చిన తీర్పు శ్రీహిత పాపకి జరిగిన అన్యాయానికి మేమందరం చేసిన ప్రతి ఒక్కరం పోరాడడం దీని మీద, ఎందుకంటే ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదు, ఇంకా ఏ పాపకు కూడా ఇట్లా జరగకూడదు అని చాలా పోరాడడం. ప్రతి ఒక్కరు పోరాడిన ప్రతి ఒక్కరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ. ఈరోజు మేము అనుకున్న తీర్పు అయితే వచ్చింది, దానికి న్యాయస్థానానికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇంకా ఫ్యూచర్లో ఇటువంటివి ఏవి జరగకూడదని అందరం కోరుకుంటున్నాం. ఈరోజు ఇంతటితో అయిపోయింది అని అయితే నేను అనుకోవట్లేదు, ఎందుకంటే తీర్పు వరకు మేమందరం హ్యాపీ. కానీ ఇంకో భయం ఏంటంటే ఎక్కడ ఇంకొక పాప మళ్ళీ అవుతుందో ఏమో అని ఒక భయం అయితే ఉంది. కానీ అలాంటి చేసే వాళ్ళకి ఇదైతే కొంచెం అట్లీస్ట్ 1 సెకండ్ ఆర్ 1 మినిట్ వాళ్ళు చేయాలన్న ఆలోచనకైనా కొంచెం భయపడతారు అని ఒక హోప్ అయితే ఉంది. ఇలాంటి ఏం జరగకుండా ఒక స్టెప్ అయినా తీసుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ ఒకటి ఏంటంటే ఒక భయం అనేది క్రియేట్ కావాలి. ఎవరిలోనైనా మాలో అయినా మేము మిస్టేక్ చేసినా వాళ్ళు మిస్టేక్ ఎవరు మిస్టేక్ చేసినా ఒక భయం అనేది ఉండాలి. చట్టం ఉంది, మేము మిస్టేక్ చేస్తే మాకు ఇట్లా కఠినంగా జరుగుతుంది అనే ఒక భయం అనేది వాళ్ళకుంటే ఇలాంటివి జరగవు. ఇప్పుడైతే మేము రియల్లీ హ్యాపీ, అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాం. ఇక్కడికి వచ్చి ఫైట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళకి, హైకోర్టు ఎక్కడి నుంచి అయితే ఎంతమంది వచ్చారో అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే అంతమంది వాయిస్ రేస్ చేయకపోతే ఈరోజు ఇలా జరిగేది కాదేమో. ఎందుకంటే ఇది జరిగింది, ఇంకా జరగనివి చాలా ఉన్నాయి కదా, కేసు పెండింగ్ ఉన్నవి చాలా ఉన్నాయి. దాని గురించి అంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం అంతే. ఇట్లాంటివి అసలు రాకూడదు. ఇప్పుడు మనకి వీళ్ళు హైదరాబాద్ నుంచి శ్రీత జడ్జిమెంట్ ఇవాళ ఫైనల్ అని ఆ డిసిషన్ గురించి తెలుసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఎలాంటి తీర్పునిస్తుంది, గవర్నమెంట్ అంటే కోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది ఈ సంఘటన మీద అనే ఉద్దేశంగా వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి కేసు తీర్పు విన్న తర్వాత వాళ్ళ ఆత్మకు అంటే శ్రీత ఆత్మ శాంతి ఇస్తుంది అని వాళ్ళు ఒక ప్రశాంతమైన ఒక రిలాక్సేషన్ అయితే వాళ్ళు ఇక్కడ పొందుతున్నారని చెప్పవచ్చు. మనం ఇక్కడ చాలామందికి చాలా మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. ఫస్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు కదా ఇదంతా, అది అందరికీ తెలిసి ఒకటే అందరూ ఏంటంటే కొంచెం అవేర్నెస్, మీరు ఎలాగ తెలుసుకుంటున్నారో మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అదే అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని నా ఒపీనియన్. అనుకోవచ్చు దీని పరంగా ఇందాక అన్నిటికీ ఇదే సేమ్ మెసేజ్ వెళ్తూ ఉంది. అన్నిటికీ రిఫరెన్స్గా తీసుకొని క్రైమ్ అనేది రేప్ పరంగా జరిగిన వాటి అన్నిటికీ విత్ ఇన్ 1 మంత్లో ఇప్పుడు ఇంత ట్రయల్స్, ఇన్వెస్టిగేషన్స్, విట్నెస్లు అన్నీ అయిన తర్వాత కూడా దీనికి సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆన్లైన్లో ఇచ్చేయండి. దాన్ని రిఫరెన్స్గా తీసుకొని ప్రతి ఒక్కరికి అసలు క్రైమ్ అనేది లేకుండా చేద్దాము. రేప్ పరంగానే కానీ దీని పరంగా మెజర్స్ ఏవైతే ఉంటాయో ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ చేయడం వల్ల ఇప్పుడు జడ్జి ఒకరికి అది కరెక్ట్గా తీసుకున్న తర్వాతనే ఇంతమంది వేల మంది కలిసాం ఇక్కడ. అట్లాంటి రెస్పాన్సిబిలిటీ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అనుకుంటున్నాను. వీళ్ళందరూ చెప్పాలనే ఈరోజు ఆ నిందితుడికి ఏమైతే జరిగిందో ఆ శిక్ష, ఆ శిక్షను సాధిస్తా ఉన్నాం. నిజంగా ఆడపిల్లల మీద ఉండాలంటేనే కూడా మేము భయపడే మనకి పరిస్థితులు చట్టాలు రావాలి, ఇట్లాంటి తీర్పులు రావాలని చెప్పేసి మహిళా సమస్య
చేద్దాం. వాటన్నిటి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే శిక్షలు ఇట్లాంటి శిక్షలు అమలు పరిస్థితి మాత్రమే ఇంకా ఆడపిల్లలకు ఇంకా కొంచెం రక్షణ కల్పించిన విధంగా మరి ప్రభుత్వాల కోర్టులో కూడా ఇంకా కృషి చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తాం. యావత్ సమాజానికి ధైర్యం నింపాలంటే, ఒక కల్పు ముక్కను ఏరివేయాలంటే, కులంలో వ్యవసాయంలో కల్పు ముక్కలు వెంటనే మనం తీర్పాలి. అటువంటిది 9 నెలల పాపను అంత పైశాచికంగా చేసిన ముగ్గారిని వెంటనే బహిరంగంగా ఉండాలి. చట్టాన్ని మనం గౌరవించడం కాబట్టి, చట్టానుసారంగా ఉండాలి కాబట్టి ఈరోజు మన వరంగల్ జిల్లా కోర్టు ఒక సంచలనాత్మక తీర్పు ఇవ్వబోతుందని యావత్ ప్రజానికమంతా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వేరే వాడు ఇంకొకడు ఇక్కడ తప్పు చేయకుండా ఉండాలి అని అంటే వాళ్ళు శిక్ష వేయాలి, పేరు కూడా ప్రస్తావించాలి. ఆ మూర్ఖుని మూర్ఖుని ముఖంగానే ఆ పేరు వర్తించాలి. ఎందుకంటే ఒక చెల్లెకు, ఒక అమ్మకు, ఒక తల్లికి, ఒక బిడ్డకు యావత్ సమాజంలో ఉన్న ఆడగానికి ప్రతి ఒక్కరికి భరోసా నింపాలి. ఓహో వాళ్ళ కోర్టు ఉన్నది, న్యాయం ఉన్నది, పోలీసు ఉన్నది, సమాజం ఉన్నది అనే ధైర్యం వాళ్ళకి నింపాలి అని అంటే ఈరోజు ఈ యొక్క తీర్పు ప్రతి ఒక్కరికి గుణపాఠంగా ఉండాలి, ఉండే విధంగా తీర్పు రావాలని మేము భావిస్తున్నాం, వస్తుందని కూడా మేము ఆశావాది తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ రోజు కోర్టు చరిత్రలో కూడా 20-25 రోజుల్లే చార్జ్షీట్ అతి వేగంగా చార్జ్షీట్ ఫైల్ చేసిన మన వరంగల్ పోలీసులను కూడా మనము అభినందించాలి. ఇప్పటివరకు ఇంత స్పీడ్గా చార్జ్షీట్ చేసి దాఖలు చేసిన చరిత్ర లేదు. అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంటే కాదు, అడ్వకేట్సే కాదు, సమాజమే కాదు, మీడియానే కాదు, ప్రతి ఒక్క జీవి ఈ మృగానికి శిక్ష పడే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. చట్టం కూడా అదే విధంగా చెప్తుందని మేము భావిస్తూ ఈ తీర్పు ఉమ్మడి రాష్ట్రాలతో పాటు దేశంలో ఒక పెను మార్పుగా ఉండబోతుందని మేము భావిస్తున్నాం. జీవితంగా అయితే మన మానవత్వ విలువలు చూసుకుంటూ అయ్యో పాపం అనే కొన్ని సంఘటనలను కొంచెం దూరం పెట్టి జీవిత ఖైదుతో పాటు మరణశిక్ష విధిస్తేనే ఇంకొక 100,000 కోట్ల మందికి భరోసానిస్తుంది. ఇంకొక నేరస్తులకు ఇటువంటి మృగాలు పుట్టకుండా ఉంటారు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని కూడా అమ్మో ఈ తప్పు చేస్తే ఈ సంఘటన ఉన్నది నాకు మరణశిక్ష పడుతుంది అనే భయం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఉరిశిక్షతో పాటు మరణశిక్ష వేస్తేనే, ఉరిశిక్షతో పాటు మరణశిక్ష రెండు శిక్షలు వేస్తేనే బాగుంటుందని రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారి శ్రీహిత హత్య కేసు జరిగిన సంఘటన ఇప్పుడు మనకు ఒక 1/2 గంటలో జడ్జిమెంట్ రాబోతుంది. మనకు రత్నం మేడం ఉన్నారు, అడ్వకేట్ గారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడి అంటే ఇంత తొందరగా రావడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎలా సాధ్యమైంది అనే విషయాలు ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ అమానవీయ సంఘటన గురించి మాట్లాడాలంటేనే ఒక అడ్వకేట్గా, ఒక మహిళగా మేము సిగ్గుపడుతున్నాము. దానికి సంబంధించిన ఇన్సిడెంట్ సంబంధించిన పోలీసుల తీరు అభినందనీయము. వాళ్ళు చాలా తొందరగా రెస్పాండ్ అయ్యారు, చార్జ్షీట్ ఫైల్ చేశారు, కేసు ఫైల్ చేశారు. న్యాయమూర్తి గారు కూడా విచారణకు సిద్ధంగా ఉన్నారు. ఆ విచారణ నిందితుడికి మేము అనుకోవటం యావజ్యంగా కాకుండా డెత్ పెనాల్టీ అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళా ఇది రిపీట్ కాకుండా, సభ్య సమాజం అంతా తలదించుకునే విధంగా కాకుండా పిల్లల మీద అఘాయిత్యాలు ఆపాలని మేము కోరుకుంటున్నాం. యావజ్జీవ శిక్ష పడితే దానికి ఎట్లా? యావజ్జీవ శిక్ష పడటానికి కూడా అవకాశం ఉన్నది. యావజ్జీవ శిక్ష కాకుండా డెత్ పెనాల్టీ అయితేనే బాగుంటుందని మేము అనుకున్నాం. ఎందుకంటే ఆ టైంలోనే అతనిని చాలామంది మహిళా సంఘాలు కానీ అందరు అపోజ్ చేశారు. మామూలు ప్రజానీకం కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. ఆ టైంలో అంత ఇది చేసినప్పుడు ఓన్లీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడితే దానికి విలువ ఉండదని నేను అనుకుంటున్నా. డెత్ పెనాల్టీ అయితేనే అతనికి క్యాపిటల్ పనిష్మెంట్ అయితేనే అతనికి సరైన గుణపాఠంగా భావిస్తున్నా. మరింకొకళ్ళు ఆ పని చేయడానికి ధైర్యం చేయరు ఇక. అందుకని నేను భావిస్తున్నా ఏంటంటే క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నాను. మేడం మీరు చెప్పండి. అంటే ఇప్పుడు యావజ్జీవ శిక్ష పడకుండా అతనికి ఉరిశిక్ష పడాలి అని అందరూ కోరుకుంటున్నారు. దీనికి ఆడపిల్లల పట్ల జరిగే ఈ సంఘటనలకు మీరు ఎలా? చాలా ఘోరంగా బాధకరంగా ఉందండి. ఎందుకంటే అంత చిన్న పిల్ల, తనకి మాటలు కూడా తెలీదు,
ఆ అబ్బాయికి అలా అమ్మాయి మీద ఎందుకు అలాంటి ఆలోచన కలిగిందో, చిన్నప్పుడే ఇంత చిన్న వయసులో 18 సంవత్సరాలకి ఆ అబ్బాయి అలా చేస్తున్నాడంటే, ఆ అబ్బాయి పెరిగి ఇంకా పెద్దగా అయితే అంటే కూడా ఎన్ని ఘోరాలు నేరాలు చేస్తాడో, సరే అది తాగున్నప్పుడు చేశాడా తాగి లేనప్పుడు చేశాడా, ఒక చిన్నపిల్ల పట్ల అలా చేశాడంటే అది క్షమించడానికి నేరం. అమ్మాయిలంగా ఒక ఆడపిల్లగా అలా జరిగినందుకు మేమందరం చాలా బాధపడుతున్నాం. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రిపిటేషన్ కాకుండా కంపల్సరీ ఆయనకి డెత్ ఆ జడ్జిమెంట్ ఇస్తారనే మేము అనుకుంటున్నామండి. మేడం మీరు చెప్పండి. ఇదే క్యాపిటల్ పనిష్మెంటే అండి, డెత్తే. ఇంకా అదే లైఫ్ ఇచ్చి అతన్ని మళ్ళీ కూర్చోబెట్టి భోజనాలు పెట్టి ఇదంతా వద్దు. ఇప్పటిదాకా రావడమే అది కేసు నడిచిందంటేనే అది చాలా, అది ఇంకా సభ్య సమాజం తలదించుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఆయనకి లైఫ్ ఇస్తే ఇట్లాంటి మళ్ళీ రిపీట్ కావద్దు. ఇంకా చిన్నపిల్లలు కానీ చిన్నపిల్లలు మహిళలు అందరు స్వేచ్ఛగా తిరగాలంటే ఇట్లాంటి పనిష్మెంట్ చాలా క్రిటికల్గా చాలా కఠినంగా ఉండాలి. కఠినంగా వెంటనే ఉండాలి, కఠినంగా ఉండాలి. ఇంకా ఏమి సానుభూతి అట్లా చర్యలు చేపట్టద్దు, క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చేయాల్సింది అంతే. న్యాయవ్యవస్థ మీద ప్రాసిక్యూషన్ మీద ప్రజలకు నమ్మకం కలిగిందని చెప్పచ్చు. అలాగే ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళకు కూడా ఇంకొక కలిగి కావాలనే విధంగా అందరూ ఆశిస్తున్నారు. నేరం జరిగిన 20 రోజుల లోపల ఛార్జ్షీట్ వేయడం జరిగింది. మొత్తం ట్రయల్ కండక్ట్ చేసుకోవడానికి వచ్చి 53 డేస్ ట్రయల్ వాజ్ కండక్ట్ కంక్లూడెడ్. ఇప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా ప్రతిరోజు సాక్ష్యం ప్రవేశపెట్టడం, దాని పక్క బందీగా నేరం అయ్యే విధంగా ఛార్జ్షీట్ ఫ్రేమ్ చేసి సాక్ష్యం ప్రవేశపెట్టడం వల్ల ఒక 30 మంది సాక్షులను ఎగ్జామిన్ చేయడం, ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేయడం జరగడం 53 డేస్ లోపల మొత్తం ట్రయల్ కండక్ట్ అయింది. ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ కాబట్టి డెత్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ చాలా హీనమైన నేరం కేసులు కాబట్టి మా భారతదేశం నుంచి కూడా ఎవరు కూడా ఇలాంటి ఏమైన నేరం కేసులకు డిఫెండ్ చేయడానికి తీర్మానం చేయడం జరిగింది. అందుకని మా భారతదేశం యాడ్వకేట్ కూడా అతనికి డిఫెండ్ చేయలేదు. అయినప్పటికీ కూడా ఛార్జ్షీట్ వేసిన తర్వాత అతన్ని ఎగ్జామ్ చేస్తే నేరం కేసులు అనేది ఎగ్జామ్ చేస్తే కోరుకున్నారు. ఎగ్జామ్ చేసినప్పుడు అయ్యా నేను మొత్తం ఉండి ఈ నేరం కేసులను ఒప్పుకున్నాడు. అయినప్పటికీ కూడా ట్రయల్ కండక్ట్ చేయడం, ఎందుకంటే ఫేర్ ట్రయల్ కండక్ట్ చేయాలి, నేరం ఉంటుందో అనే కంక్లూజ్గా వాడు ఏదో ఆవశ్యం ఒప్పుకుంటాడో అనే ఉద్దేశంతో స్టేట్ బ్రీఫ్ ఆయన అడ్వకేట్ అండ్ స్టేట్ బ్రీఫ్ వాస్ అపాయింటెడ్ ఆ స్టేట్ బ్రీఫ్ ద్వారా ఇతన్ని ట్రయల్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రోజు సాక్షన్ కండక్ట్ చేయడం, ఎగ్జామ్ చేయడం వల్ల వితిన్ 53 డేస్లో కండక్ట్ చేయడం జరిగింది. అతనికి రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ కింద డెత్ సెంటెన్స్ ఇవ్వడం అనేది సమంజసం అనేది అతనికి సమంజసం అనేది అందరూ భావిస్తున్నారు. అతనికి 5 సెక్షన్ల కింద నేరం రుజువు అయింది. ఒక 2 సెక్షన్ల కిందలో లైఫ్, 2 సెక్షన్ల కింద 20 ఇయర్స్, ఇంకొక సెక్షన్ కింద డెత్. ఈ విధంగా 5 సెక్షన్ల కింద అతను నేరం రుజువైంది. అతనికి రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ డెత్ ఇవ్వడం జరిగింది. ఇది హైకోర్టు నుంచి కన్ఫర్మ్ అయిన తర్వాత ఇది ఎక్స్క్యూట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా అందరికీ కూడా నేరస్తులకు కన్ఫ్యూజన్ జరుగుతుంది జరిగింది అని భావించవచ్చు. ప్రజలకు కూడా ప్రాసిక్యూషన్ మీద కోర్టు మీద నమ్మకం పెరిగింది. ఇక హైకోర్టులో ఎంత రోజులు ఫైనల్ అవుతుందో అది కూడా త్వరగానే అవుతుంది. ఎందుకంటే ఇది సంచలనం, ఈ కేసు ఇది ఒకటి భారతదేశ చరిత్రలో ఇంత త్వరగా జడ్జిమెంట్ వచ్చింది లేదు కావచ్చు. మాకు ఇది స్పెషల్ యాక్ట్ కింద నేరం కాబట్టి ఇంత తొందర వచ్చింది అని కూడా హైకోర్టు కూడా తొందరగా అవుతుంది అని భావించవచ్చు. ప్రజలు కూడా అందరూ కూడా ఈ విధంగానే అన్ని కేసులను కూడా ఈ విధంగానే ఇంత త్వరగా ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా ఛార్జ్షీట్ వేసి ఛార్జ్ ప్రవేశపెట్టి ఇంత శ్రద్ధగా చేయాలని అందరూ కోరుకుంటున్నారు. న్యాయవ్యవస్థ మీద నమ్మకం పెరగాలంటే పోలీసు వారి మీద న్యాయవ్యవస్థ మీద నమ్మకం పెరగాలంటే ప్రతి కేసులు కూడా ఈ విధంగా స్పందించాలనేది అందరూ కోరుకుంటున్నారు. ప్రజలందరూ కూడా కోరుకున్నారు, న్యాయవాదులు కూడా అందరూ న్యాయవ్యవస్థ. ఈ కేసులో ఈ అఫెన్స్ ఏదైతే ఉన్నదో ఇంటర్వ్యూయింగ్ నైట్ ఆఫ్ 18/19/2019 రోజు జరిగేదండి. ఉదయం అందాదా మిడ్ నైట్ ఆ ప్రాంతంలో ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి ఎతకరావడం జరిగేది. ఎతకొచ్చి ఒక పాడుపడ్డ ఇంటి దగ్గర, కూలగొట్టిన ఇంటి దగ్గర అమ్మాయిని రేప్ చేయడం జరిగేది. ఆ అమ్మాయిని రేప్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏడుస్తుంది, ముక్కు నోరు మూయడం వల్ల స్మోతరింగ్తో చనిపోయేదండి.